తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని దెబ్బతీసే బిగ్ బాస్ 3 షోను బ్యాన్ చేయాలని కోరారు. తెలంగాణ ఆంధ్ర హైకోర్టులో పిటిషన్లు కూడా వేశామన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే టీవీ ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసలీనగర్ పెంపొందిస్తున్న బిగ్ బాస్ 3 షోను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. బిగ్ బాస్ 3 షోను వెంటనే అసలీనగర్ పెంపొందిస్తున్న బిగ్ బాస్ 3 షోను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేడు ఈ విజయవాడ పట్టణంలో ఈ బిగ్ బాస్ షోని దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలన్న ఒక నినాదంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అటు తెలంగాణ హైకోర్టులో అయితేమి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితేమి దీనిపై ఒక కేసు కూడా వేయడం జరిగింది. ఈ బిగ్ బాస్ షో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా యువత పెను మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మార్గంలో నడిచిటకు కారణమైన ఈ బిగ్ బాస్ షోని వెంటనే రద్దు చేయాలని, ఈ ఏదైతే మహిళలను వేధిస్తూ ఈ సెలక్షన్ ప్రాసెస్లో అయితేమి ఏం జరుగుతుంది అనే ఒక వ్యవహారం అయితేమి ఈ సెలక్షన్ ప్రాసెస్లో అగ్రిమెంట్ చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదని ఒక సందేశం ఉంటుంది. అదేవిధంగా అగ్రిమెంట్ చేసిన తర్వాత లోపల హౌస్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఈ షో ప్రసారం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ షో ఖచ్చితంగా సెన్సార్ చేయాలా, ఏ ప్రజల దగ్గర నుంచి అయితే ఇట్లాంటి ఏ ప్రజలైతే దీనిపైన నిరసన వ్యక్తం చేస్తారో ఆ ప్రజాక్షేమం దృష్ట్యా ఇది సెన్సార్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తేవడం జరిగింది. అదేవిధంగా 2010లో ఈ బిగ్ బాస్ షో అయితేమి, అదేవిధంగా ఇంకోటి రాఖీ సావంత్ ప్రోగ్రామ్ అయితే ఈ రెండు కూడా రాత్రి 11 గంటల పైన ప్రసారం చేయాలని చెప్పి ఒక ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఈరోజు ఈ బుల్లితెర నేపథ్యంలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఈ బిగ్ బాస్ షో నందు వ్యక్తం చేయడం ఇద్దరు మహిళలు బయటకు వచ్చి చెప్పడం జరిగింది కాబట్టి వాటికి కూడా మహిళా శక్తి అందరు కూడా ఒక తిరుగుబాటు బావుట ఎగరేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు నాగార్జున గారు ఈ బిగ్ బాస్ షో తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. నేను నాగార్జున గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నాగార్జున గారు, మీరు మీ తండ్రి సుడిగుండాల లాంటి ఒక సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించి ఎందరికో పాటని కొత్త పాటను చూపించి ఎన్నో ఇరువులతో కూడిన చిత్రాలను నటించి చేస్తే మీరు ఈ రకంగా ఈ చిత్రంలో ఈ బిగ్ బాస్ షోలో నేను చేయడం నాకు సంతోషంగా, ఇలాంటి ప్రకటన చేయడం ఈ షో వల్ల నువ్వు సంతోషం పొందుతున్నానంటే ఏ రకంగా నువ్వు ఈ దేశ ప్రజల్ని ఈ దేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలని ఏ రకంగా మీరు ఈ విధంగా ఇటువంటి బిగ్ బాస్ అశ్లీలతకరమైన అసాంఘిక అనాగరిక కార్యక్రమాల ద్వారా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అనేది ప్రజలకు తెలియజెప్పవలసినంత అవసరం ఉంటుంది. నేడు ఇలాంటి ఉద్యమాన్ని మేము తప్పకుండా కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లి భారత జాతి ఇలాంటి జాతి మన సంస్కృతి ప్రజాస్వామ్య విలువను కాపాడాలో ఆ ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తూ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజ్.